ఓం సదాశివ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 9వ తారీఖు లగాయతు, జూన్ 15వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మేషరాశి యందు కుజుని యొక్క సంచారము, వృషభ రాశి యందు రవి బుధ గురుగ్రహాల సంచారము, మిథున రాశి యందు శుక్రగ్రహం యొక్క సంచారము, అలాగే లాభస్థానం మేషమునకు కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనం యందు రాహుగ్రహం యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా, కేతువు కన్యారాశి యందు ఉండగా, చంద్రుడు కర్కాటక సింహ కన్యారాశుల్లో సంచరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి జన్మరాశియందు కుజుడు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, వ్యయస్థానమందు రాహువు, అలాగే 2వ స్థానమందు రవి, 12, 1, 2 స్థానాలు గోచారవశాత్తు పాపగ్రహాలుగా ఉన్నప్పుడు పాపకర్తరి దోషం అనేటువంటిది ఈ రాశి వారికి ప్రధానంగా వస్తుంది. దానివల్ల ఈ రాశివారు ప్రత్యేకించి మానసికమైనటువంటి సమస్యల్ని ఎక్కువ అనుభవించవలసి ఉంటుంది. వ్యయ ధన జన్మరాశుల యందు గోచారవశాత్తు రాహు కుజ రవిలు ఉన్నప్పుడు కూడా శారీరకమైనటువంటి పీడ కొంత అధికంగా ఉంటుంది. అనగా ఈ 3 గ్రహాలు కూడా అగ్ని సంబంధమైనటువంటి గ్రహాలు కాబట్టి వేడి వల్ల వచ్చేటువంటి సమస్యలు, అవి చర్మ సంబంధిత సమస్యలు కావచ్చు, శరీరంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వచ్చేటువంటి వాత పిత్త కఫ సంబంధమైనటువంటి వ్యాధులు కావచ్చు, ఇలా శరీరం కొంత అనారోగ్యం బారిన పడడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఉడుకు జ్వరాలు వస్తూ ఉంటాయి, లేదా ఎండ వల్ల వచ్చేటువంటి డిహైడ్రేషన్, లేదా చర్మ సంబంధిత సమస్యలు, విద్యుత్తు అగ్ని పదునైనటువంటి వస్తువుల వల్ల ఏర్పడేటువంటి గాయాలు, ఇటువంటి వాటికి కొంత ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి ఈ వారంలో మేషరాశి వారు ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అధికంగా తీసుకోవాలి. మితంగా కావలసినటువంటి సమయంలో మాత్రమే ప్రయాణాలు చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయరాదు. ఈ గ్రహస్థితి ఆర్థిక పరంగా మనం చూసినప్పుడు ఆర్థికంగా ఈ వారం సాధారణమైనటువంటి పరిస్థితులే నెలకొంటాయి. లాభస్థానమందు శనేశ్వరుడు, ధనస్థానమందు గురువు, అలాగే బుధగ్రహం కూడా ఈ రాశి వారికి ఆర్థికంగా ఉపయోగపడుతూ ఉంటారు. ప్రత్యేకించి ఆర్థిక లోటు అనేటువంటిది ఈ వారం ఎట్టి పరిస్థితుల్లోనూ కనబడదు. ప్రత్యేకించి ఏదైనా శుభకార్యక్రమాలకో, లేదా ఏదైనా గృహోపకరణాల కొనుగోలుకో, వస్త్రాలు వాహనాలు ఇళ్ల స్థలాలు లాంటి వాటి కొనుగోలుకి కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తూ సకాలంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను తగ్గించేటువంటి విధంగా సహాయపడుతూ ఉంటుంది. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. కోపం అధికంగా ఉంటుంది. కోపము, అసహనము, చికాకు వంటి వాటితోటి మేషరాశి వారు ఎక్కువగా ఈ వారం కొంత ప్రవర్తిస్తూ ఉంటారు. వాటిని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగే కుటుంబ సభ్యులతోటి ప్రవర్తించేటువంటి తీరులో కూడా మార్పు వస్తూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఉద్యోగపరమైనటువంటి విషయాలను పరిశీలన చేసినప్పుడు ఉద్యోగ పరిస్థితులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా కొంత అధికమైనటువంటి శ్రమ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే వ్యాపారపరంగా కూడా కొన్ని ఎక్కువ కాలం పాటు కొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు సాధారణంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత ఒత్తిడికి లోనవ్వడానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మరాశి యందు సంచారం చేస్తూ ఉన్నటువంటి రవిగ్రహం కానీ, అలాగే గురుగ్రహం కానీ, అలాగే బుధగ్రహం కానీ, ఈ 3 గ్రహాలు కూడా కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, వ్యయస్థానమందు కుజగ్రహం కూడా ఈ రాశి వారిని కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు.
అయితే ఈ గ్రహ సంపత్తి వల్ల ప్రత్యేకించి శారీరకమైనటువంటి శ్రమ కొంత అధికంగా ఉంటుంది. కాలాతిక్రమ భోజనం, బంధుమిత్ర సుహృద్వేష అన్నది శాస్త్రం. అంటే ప్రత్యేకించి బంధువులతోటి మిత్రులతోటి కొంత ఎడబాటు రావడం, ఎక్కువ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపలేకపోవడం, ప్రయాణాలు చేయవలసి రావడం, ఉద్యోగపరంగా ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశివారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాలను చూసినప్పుడు శుక్రుడు రెండవ స్థానమందు, లాభస్థానమందు రాహుగ్రహం ఈ రాశివారికి అనుకూలిస్తూ ఉండడం వల్ల ఆర్థికమైనటువంటి లోటు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఈ రాశివారికి ఉండవు. ప్రత్యేకించి ఏదైనా ఆదాయానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ వాటిని దాటి ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఆదాయ మార్గాలు పెంచుకునేటువంటి ప్రయత్నాలు, అలాగే గతంలో చేసినటువంటి అప్పులను తీర్చేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా చక్కగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సంబంధమైనటువంటి విషయాలను పరిశీలన చేసినప్పుడు కుటుంబ సభ్యులతోటి సఖ్యత బాగుగానే ఉంటుంది. అయితే ఇందాక చెప్పినట్టు కుటుంబ సభ్యులతోటి ఎక్కువ సమయాన్ని గడపలేకపోవడము, సంతానంతో కానీ జీవిత భాగస్వామితో కానీ సరిగా కొంత మాట్లాడలేకపోవడం, ఇటువంటి పరిస్థితులు ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా కొంత శరీరం అనేటువంటిది ఇబ్బంది పడడానికి అవకాశం ఉన్నది. ఈ గ్రహస్థితి, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్రహస్థితి శరీర అలసటకి కారణమవుతుంది. ప్రయాణాలు చేయడం వల్ల కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితికి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా చర్మ సంబంధమైనటువంటి సమస్యలకి, అలాగే డిహైడ్రేషను, వేడి వల్ల వచ్చేటువంటి విద్యుత్తు, అగ్ని వల్ల సంభవించేటువంటి చిన్నపాటి సమస్యలకి కారణమవుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వృషభ రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొద్దిపాటి ఎక్కువ సమయం ఉద్యోగ వ్యాపారాల్లో గడపవలసి వస్తుంది. ఆ పరిస్థితులు మినహా మిగతాదంతా కూడా గ్రహస్థితి బాగున్నది. విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతని కొంత దూరం చేస్తుంది. మరీ ముఖ్యంగా చిన్నపాటి మాట పట్టింపులతోటి ఇబ్బంది పడడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. పట్టుదలని వదిలిపెట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో పట్టు విడుపుగా ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. వృషభ రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి యందే సంచారం చేస్తూ ఉన్నటువంటి శుక్రుడు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా 12వ స్థానమందు చేరినటువంటి గ్రహాలు రవి కానీ, బుధుడు కానీ, గురుడు కానీ కొంత ప్రతికూలంగా ఉన్నారు. అయితే ఈ రాశి వారికి ఉండే మరొక ప్రధానమైనటువంటి బలం లాభస్థానమందు ఉన్నటువంటి కుజుడు, దశమ కేంద్రంలో ఉన్నటువంటి రాహువు, అలాగే చంద్రుడు వెరసి 4 గ్రహాల శుభ ఫలితాల వల్ల ఈ వారంలో కొంత పరిస్థితులు సామరస్యంగానే ముందుకు సాగబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారాల్లో ఏర్పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, మాట పట్టింపులు కానీ, బంధువులతో వచ్చినటువంటి విభేదాలు కానీ ఇవన్నీ కూడా కొంత సమసిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే గతంలో ఏర్పడినటువంటి ఉద్యోగం తాలూకు ఇబ్బందులు, ఉద్యోగాన్ని అకారణంగా కోల్పోవడము, లేదా ఉద్యోగాన్ని మారవలసి రావడము, లేదా ఉద్యోగంలో ఉన్నతాధికారులతో ఏర్పడినటువంటి సమస్యలు, ఇటువంటి వాటి నుండి బయటపడడానికి ఈ రాశి వారికి ఈ వారం ప్రత్యేకంగా అవకాశం ఉంటుంది. అయితే స్థానచలనము, దూరత్ర ప్రయాణాలు చేయవలసి రావడము, వేరే ప్రాంతంలో నివాసం చేయవలసి రావడము, ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి రావడం అనేటువంటి పరిస్థితులు ఈ వారం కూడా మిథున రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అయితే గత వారాలతో పోల్చుకుంటే కొంత మానసిక ప్రశాంతత, శారీరక శ్రమ కొంత తక్కువగా ఉండడము, అలసట తక్కువగా ఉండడము, మరీ ముఖ్యంగా ఆలోచించుకునేటువంటి సమయం దొరకడం అనేటువంటిది కూడా ఈ వారంలో మిథున రాశి వారికి చూడవచ్చును. నూతనమైనటువంటి వస్తువులు, వాహనాల యొక్క కొనుగోలు, అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడం లాంటి అంశాలు ఈ వారంలో కనబడతాయి. అలాగే ఆరోగ్యపరంగా సమస్యల్ని అధిగమించగలుగుతారు. కుటుంబ పరంగా ఉన్నటువంటి విషయాలను పరిశీలన చేస్తే కుటుంబ సభ్యులతోటి కొంత సమయాన్ని ఎక్కువగా గడపలేకపోయినప్పటికీ కూడా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మాత్రం ఈ రాశి వారికి ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది.
మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మీ యొక్క శక్తిని మించి మీ తెలివిని మించి పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా చాకచక్యంగా మీరు ముందుకు సాగగలుగుతూ ఉంటారు. అలాగే విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉంది కాబట్టి ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడం ఈ వారంలో చెప్పదగినటువంటి సూచన. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత అధికమైనటువంటి ఖర్చుకు కారణమవుతూ ఉన్నది. అలాగే కొంత శారీరకమైనటువంటి శ్రమకి అవకాశాన్ని కల్పిస్తుంది. మిథున రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానమందు రవిగ్రహం కానీ, బుధుడు కానీ, గురుడు కానీ, అలాగే చంద్రబలం కానీ ఈ నాలుగు గ్రహాలు కూడా అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. ప్రత్యేకించి లాభస్థానంలో రవి బుధులు కూడి ఉండడం అనేటువంటిది అది చాలా అమృతతుల్యమైనటువంటి యోగము. ఈ యోగం వల్ల గత వారాల్లో ఉన్నటువంటి ఉద్యోగ సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు కానీ, లేదా ఎవరికైనా మిత్రులకు ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట ఎలా నిలబెట్టుకోవాలి అని మీరు పడేటువంటి తపన, ఎక్కడైనా మాట కోల్పోతామేమో అనేటువంటి భయం, ఇవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా బయటపడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే ఈ వారంలో కర్కాటక రాశి వారికి కొంత అనుకోని ఖర్చులు కనబడుతూ ఉన్నాయి. ఆ ఖర్చులు కూడా మీ కుటుంబ సభ్యుల పరంగానో, బంధువులు లేదా మిత్రుల పరంగా కొంత ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు, అనగా మీకున్నటువంటి లిమిటెడ్ బడ్జెట్లో కొంత ఎక్కువ ఖర్చు అనేటువంటిది ప్రస్తుతానికి కనబడుతూ ఉన్నది. అష్టమంలో ఉండేటువంటి శనేశ్వరుడు, భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహువు ఈ రెండు గ్రహాలు కూడా పనుల్లో ఎక్కువగా ఆటంకాన్ని కలగజేస్తారు. అంతేకాక పుణ్యకార్యక్రమాలు చేయడానికి కొంత అవకాశాన్ని కల్పించరు. కర్కాటక రాశి వారు ఏదైనా దేవాలయానికి వెళదాం అనుకున్నా, పూజ శాంతి కార్యక్రమాలు చేద్దాం అనుకున్నా ఈ గ్రహస్థితి కలిసి రాదు. ఆ పనులన్నీ కూడా వాయిదాలు పడుతూ ఉండడం గమనించవచ్చును. ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ చాలా బాగున్నాయి. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఈ వారం చాలా ఉన్నతమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. అలాగే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతులు చాలా బాగున్నాయి. ఉద్యోగంలో ఆశించినటువంటి స్థాయిలో ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక ఏదైనా ఉద్యోగం లేక ఇబ్బంది పడుతూ ఉద్యోగం కోసం ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే బుధవారం లగాయతూ వారికి మంచి ఫలితాలు రానున్నాయి. అంతేకాక వ్యాపార పరంగా కూడా మంచి గ్రహస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా ఈ రాశి వారికి బాగున్నది. కుటుంబపరమైనటువంటి విషయాల్లో కూడా గత వారాలతో పోల్చుకుంటే మెరుగ్గా ఈ గ్రహస్థితి ఫలితాన్ని ఇస్తుంది. సంతాన పురోగతి, సంతానం ఆరోగ్యం బాగుండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారం చూడవచ్చును. ఇక విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి చాలా మెరుగ్గా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అవకాశాలు వస్తాయి. కర్కాటక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మహావిష్ణువు యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ఈ వారం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. శుక్రుడు లాభస్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా చంద్రబలం ఉన్నది, రాశ్యాధిపతి రవి బలంగా ఉన్నారు. ఈ రకమైనటువంటి గ్రహ సంపత్తి, అష్టమకుజ దోషం తొలగిపోయిన తర్వాత ఈ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి పురోగతి బాగుండడం, ఉద్యోగం అకారణంగా ఏదైనా వదిలిపెట్టవలసి వచ్చినప్పుడు మరలా తిరిగి ఉద్యోగాన్ని సంపాదించుకునేటువంటి పరిస్థితులు మంగళవారం దగ్గర నుండి ఈ రాశి వారికి ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. అంతేగాక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఈ రాశి వారిలో కనబడడం లేదు. సకాలంలో మీకు కావలసినటువంటి ధనము, సకాలంలో అవి రావడము, వాటిని పరిపరి కార్యక్రమాలకు మీరు ఉపయోగించుకుంటూ ఉండడం లాంటివన్నీ కూడా ఈ వారంలో చూడవచ్చును. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఈ వారం సింహరాశి వారికి ఉండవు. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు, గత వారంలో ఏదైతే కుటుంబ సభ్యుల తాలూకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయో, అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లేక వారికి ఉండేటువంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయో, ఇప్పుడు దానిని దాటగలుగుతారు.
కుటుంబం మీకు అనుకూలంగా ఉంటుంది, వారి ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి, జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ మీకు లభించడానికి అవకాశం ఉంటుంది. అంతేగాక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలను పరిశీలన చేసినప్పుడు, ఉద్యోగాన్ని కోల్పోయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఉద్యోగం లభించడం, అలాగే ఉద్యోగంలో ఏదైనా ఒడిదుడుకులుండి అసలు ఈ ఉద్యోగం ఉంటుందా పోతుందా అనేటువంటి సందిగ్ధతలో ఉన్నటువంటి వారికి స్థిరమైనటువంటి ఉద్యోగం మనకి ఉంది అనేటువంటి భరోసా ఈ రాశివారికి లభించడం లాంటివి కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. వ్యాపార పరంగా పరిస్థితులన్నీ కూడా లాభసాటిగానే గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు చాలా బాగున్నాయి. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా సింహరాశి వారికి పురోగతి కనబడుతూ ఉన్నది. గత వారాలతో పోల్చుకుంటే చర్మ సంబంధిత సమస్యలు, ఇరిటేషను, మానసికమైనటువంటి సమస్యలు, అధిక కోపము, ఫ్రస్ట్రేషను, ఇటువంటి సమస్యలు మానసికంగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా క్రమేపీ బయటపడగలుగుతారు, కొంత స్వాంతన చేకూరడానికి అవకాశం ఉంటుంది. ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్య బాధల్ని, అనారోగ్య సమస్యలు వీటన్నిటిని కూడా తగ్గించి వేస్తుంది. కుటుంబంలో ఉండేటువంటి కలహాలు తగ్గుతాయి, సామరస్య ధోరణి ఉంటుంది, ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల కనబడుతుంది. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అష్టమ స్థానంలో ఈ రాశికి కుజుడు సంచారం చేస్తూ ఉండడం, సప్తమంలో ఉండేటువంటి రాహువు, భాగ్యస్థానమందు ఉండేటువంటి రవి, ఈ మూడు గ్రహాలు ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. అయితే దశమ 9వ కేంద్రంలో ఉండేటువంటి 9వ కోణంలో సంచారం చేస్తూ ఉండేటువంటి గురుడు, దశమ కేంద్రంలో సంచరిస్తూ ఉండేటువంటి శుక్రుడు, షష్ఠ శనేశ్వరుడు, అలాగే చంద్రుడు, ఈ గ్రహాలన్నీ కూడా కొంత సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి కన్యారాశి వారికి ఏ విధమైనటువంటి సమస్యలు ఈ వారం వస్తాయి అంటే మాట పట్టింపులు, అలాగే ఆధిపత్య ధోరణికి సంబంధించినటువంటి విషయాల పట్ల మాత్రమే కొంత ఇబ్బందులు వస్తాయి. అష్టమంలో కుజుడు స్థాననాశ రుణఛేద అష్టమస్తే ధరాసుతే అంటూ ఉన్నది శాస్త్రం. అనగా కొంత రుణ బాధలు అధికంగా ఉండేటువంటి పరిస్థితి, మీకు కావలసినటువంటి వస్తువును కొనుక్కోవడానికి మీ దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ అప్పు చేసి ఆ వస్తువును కొనడము, లేదా వాయిదా పద్ధతిలో ఆ వస్తువులు కొనుక్కోవడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారం కన్యారాశి వారు చేస్తారు. అలాగే కొంత అనవసరమైనటువంటి ఖర్చు ఈ వారం ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. ఆ విషయాన్ని కూడా వీరు దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాక ఆరోగ్యపరమైనటువంటి విషయాలను పరిశీలన చేసినప్పుడు ఈ అష్టమంలో ఉండేటువంటి కుజుడే వాతావరణ మార్పులకి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు. అధికమైనటువంటి వేడి, శరీరంలో ఉష్ణ ఆ తీవ్రత పెరిగేటువంటి పరిస్థితులు, ఉడుకు జ్వరాలు రావడం, లేదా స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం, లేదా మరే ఇతరత్ర ఇబ్బందులు, ఇవి తాత్కాలికమైనటువంటివే, కానీ దానివల్ల దినచర్యలో కొంత ఇబ్బందులు పాలయ్యి దినచర్యలు మార్చుకునేటువంటి పరిస్థితి, ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని ఈ వారం కొంత గడపలేకపోతారు, పనులన్నీ కూడా వాయిదా వేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాల పరంగా కన్యారాశి వారికి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనగా ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు కానీ, ఉద్యోగం మారవలసినటువంటి పరిస్థితి కానీ ఈ రాశి వారికి ఉండదు. ఉద్యోగంలోనే ఏదైనా చిన్నపాటి ఒడిదుడుకులున్నా కూడా ముందుకు సాగేటువంటి వాతావరణం ఈ వారం ప్రస్తుతానికి కన్యారాశి వారిలో కనబడుతూ ఉన్నది. అయితే చంద్రబలం పూర్తిగా ఉన్న కారణం చేత విద్యార్థిని విద్యార్థులకి ఈ వారం మానసికమైనటువంటి ప్రశాంతత దొరుకుతుంది. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి ఈ వారంలో ఆర్థిక లోటు అనేటువంటిది కనబడడం లేదు, కానీ ఖర్చులు మాత్రం కొంత ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఆ విషయం పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. అలాగే విద్యార్థిని విద్యార్థులకి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబంలో ఉండేటువంటి కలహాలను తగ్గించేటువంటి విధంగా, సంబంధ బాంధవ్యాన్ని మెరుగుపరిచేటువంటి విధంగా సహకరిస్తూ ఉంటుంది. కన్యారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా మంగళవారం నాడు కందిపప్పు దానం చెయ్యండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము నీలము. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశికి అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి గురుడు కానీ, రవి కానీ, బుధుడు కానీ
కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా అనుకూలించేటువంటి శుక్రుని యొక్క స్థితి మారిపోయినది. శుక్రుడు కూడా ప్రతికూలంగా ఉన్నారు, శనేశ్వరుడు ప్రతికూలంగా ఉన్నారు. మరి ఈ రాశి వారికి ఏ గ్రహం అనుకూలిస్తోందయ్యా అంటే, ప్రత్యేకించి రాహు యొక్క బలం ఈ వారం ప్రధానంగా ఉన్నది, దానితో పాటుగా చంద్రుని యొక్క బలం. అయితే రాహుచంద్రుడు బలంగా ఉన్న కారణం చేత మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి చాలా సమస్యల్ని అదృష్టంతో దాటగలుగుతారు. అయితే ఆ సమస్యల్ని అనుభవించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉదాహరణకి అష్టమంలో రవి, అష్టమంలో గురుడు, బుధుడు, దీనివల్ల మతిమరుపు వస్తుంది. అనగా ఎక్కడ పెట్టిన వస్తువులు ఇప్పటికప్పుడు మర్చిపోతూ ఉండడం, వాటిని వెతుక్కుంటూ ఉండడం, అవి దొరక్కపోవడం, మిగతా వాళ్ళ మీద కేకలేయడం, అరవడం, ఇటువంటి వాటి వల్ల కొంత ఇబ్బందులు. అలాగే దుర్దోషశత్రు సంవాద గమనాగమనం వ్యధ, అనవసరమైనటువంటి ప్రయాణాలు కొంత ఎక్కువగా ఉంటాయి. అలాగే మీకు సంబంధం లేనటువంటి విషయాలలో, మీకు ప్రమేయం లేనటువంటి విషయాలలో మీకు శ్రద్ధ అధికంగా ఉండి మీ కాలాన్ని, మీ శక్తిని, మీ ధనాన్ని వృధా చేసుకుని ఇతరుల పట్ల, ఇతరులతోటి ఎక్కువగా మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో మీ ప్రమేయం ఎక్కువగా మీరే కల్పించుకుని వాళ్ళకి ఏదైనా సరే సహాయం చేద్దామని అటు మీ శక్తిని, మీ ధనాన్ని, మీ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి వాళ్ళ పరిస్థితుల్లోనూ మార్పు రాదు, మీ సమయం కూడా వృధాగా పోతూ ఉంటుంది. ఇలా అనవసరమైనటువంటి ప్రయాణాలు, అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు ఈ వారం ప్రధానంగా కనబడుతుంది. అలాగే చిన్న చిన్న విషయాలలో కోపం వల్ల మాట పట్టింపులు ఏర్పడడం, కుటుంబ సభ్యులకి ఉచిత సలహాలు అది మీరు ఇవ్వడం లేదా వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు మీకు నచ్చకపోవడం లాంటి విషయాల పట్ల వారికి మీకు వాగ్వివాదాలు, కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ మాట పట్టింపులే తగువులుగా మారుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలను పరిశీలన చేస్తే వాటిలో కొన్ని చిన్నపాటి మార్పులు జరగడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగ మార్పు, స్థాన చలనము, లేదా మీరు పనిచేసేటువంటి సమయాల్లో మార్పు, పనిచేసేటువంటి ప్రాంతాల్లో మార్పు, ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం అయితే ప్రస్తుతానికి కనబడడం లేదు. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఏవి కూడా ఈ రాశి వారికి ఈ వారం ఉండవు. ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది, వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు బాగున్నాయి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి ఆరోగ్యమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకు కారణమవుతుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత నీలం రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే ఈ రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. గురుడు అనుకూలంగా ఉన్నారు, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు, చంద్రబలం ఉన్నది, కుజబలం ఉన్నది. ప్రధానంగా 4 గ్రహాల యొక్క బలాలు ఇవి చతురంగ బలాలుగా ఉపయోగపడతాయి. అంటే ఒక రాజుకు చతురంగ బలాలు ఎంత గొప్పగా పనికొస్తాయో ఈ 4 గ్రహాలు అంత గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. అందులో ప్రధానంగా రాశ్యాధిపతి కుజుడు అనుకూలించడం, షష్ఠస్థానముందు కుజుడు ఆయన గొప్ప విశేషమైనటువంటి శుభఫలదాత. వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తత మనోల్లాస ధర్మసిద్ధి అన్నారు శాస్త్రముందు. అంటే మానసికమైన ప్రశాంతత, అనారోగ్య సమస్యల నుండి బయటపడడం, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడం, కుటుంబపరమైనటువంటి సమస్యల నుండి బయటపడడం, అలాగే ఏదైనా కోర్టు కేసులు కానీ ప్రభుత్వ సంబంధమైనటువంటి ఇబ్బందులు, ఇలా ఏవైతే అనేక రకాలైనటువంటి లీగల్గా వచ్చేటువంటి ఇబ్బందులు ఉన్నాయో, అలాగే భూమికి సంబంధించినటువంటి సమస్యలు, ఇటువంటి వాటన్నిటి నుండి కూడా బయటపడగలిగేటువంటి స్థితిగతులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఇది కుజుడు ప్రధానంగా విశేషమైనటువంటి శుభఫలదాత. దీనితో పాటుగా గురుబలం సప్తమ స్థానంలో, రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్రపోషణం అన్నది శాస్త్రం. చాలా గొప్ప స్థితిగతులు, ఆర్థిక ఇబ్బందులు రావు, ఉద్యోగం కోల్పోరు, ఏదో ఒక రకంగా ధనం చేతికొస్తూ ఉంటుంది. శుభకార్యక్రమాలు, శుభవర్తమానాలు, ఇంట్లో మంగళకరమైనటువంటి వాతావరణం ఉండడం, అష్టమంలో శుక్రుడు కొత్త వస్తువులు కొనుక్కుంటూ ఉండడం, లేదా ఆర్థికంగా మీరు పరిపక్వత చెందుతూ ఉండడం, ఒక మెట్టు పైకెక్కుతూ ఉండడం, సమాజంలో మీకుండేటువంటి స్థాయి పెరుగుతూ ఉండడం లాంటి అంశాల దగ్గర నుండి ఉద్యోగ వ్యాపారాల్లో లాభం వరకు అన్నీ కూడా శుభ పరిణామాలు, శుభవార్తలు, మానసిక ప్రశాంతత ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే సప్తమంలో ఉండేటువంటి రవి మాత్రం కొంత కుటుంబంపై ప్రభావాన్ని చూపెడతాడు. అనగా సామంత జన విద్వేష ధారాపీడా సుతామయం అంటూ ఉన్నది శాస్త్రం. అంటే
అటు జీవిత భాగస్వామికి పిల్లలకి ఏమైనా కించిత్ అనారోగ్యపరమైనటువంటి సూచనలు, ఇలా కుటుంబ సభ్యులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యల వల్ల మాత్రమే ఈ వారం కొంత ఇబ్బంది పడతారు మానసికంగా, కానీ మిగతా అన్ని పరిస్థితులు కూడా వృశ్చిక రాశి వారికి సానుకూలంగానే ఉన్నాయి. బంధుమిత్రులతోటి అలాగే మీ చిన్ననాటి మిత్రులతోటి వారితో చక్కగా సంభాషించుకోగలుగుతారు, పూర్వపు జ్ఞాపకాలన్నీ కూడా నెమరవేసుకోగలుగుతారు, నచ్చిన ప్రాంతాలను సందర్శించగలుగుతారు, ఇలా అన్ని పరిస్థితులు కూడా బాగున్నాయి. ఇక విద్యార్థిని విద్యార్థులకి కూడా గ్రహగతులు చాలా అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉద్యోగ అవకాశాలని, వ్యాపారపరమైనటువంటి ఎదుగుదలని సూచిస్తూ ఉన్నది. కుటుంబపరమైనటువంటి విషయాల్లో కూడా మంచి పరిస్థితులకి అవకాశాన్ని కల్పిస్తూ ఆర్థిక ఉన్నతిని సూచిస్తూ ఉన్నది. వృశ్చిక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశికి అర్ధాష్టమ కుజదోషం తొలగిపోయిన తర్వాత అటు ఈ వారంలో చంద్రబలం ఉండడం, అలాగే శనేశ్వరుడి యొక్క బలం ఉండడం, రవి బలం ఉండడం, బుధ బలం ఉండడం ప్రధానమైనటువంటి బలాలుగా చెప్పవచ్చు. ఈ 4 గ్రహాలు కూడా ఈ రాశి వారిని అనేక రకాలైనటువంటి కష్టాల నుండి బయటపడేస్తాయి. అయితే ఈ గ్రహస్థితి ఎలా ఉంటుంది అంటే, సప్తమంలో శుక్రుడు ఉండి అర్ధాష్టమ రాహువు ఉన్నప్పుడు, అటు ప్రత్యేకించి ఈ వారంలో కుటుంబపరమైనటువంటి సమస్యలే ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామితోటి కానీ లేదా సంతానంతో కానీ ఉండేటువంటి సమస్యలు అవి కొంత అధికంగా ఉంటాయి. అలాగే చతుర్థ స్థానమందు రాహువు ఉన్నప్పుడు బంధువులతో కూడా మాట పట్టింపులు రావడానికి, ప్రధానంగా తల్లి తరఫు బంధువులతోటి, భార్య తరఫు బంధువులతోటి కొంత మాట పట్టింపులు లేదా చిన్నపాటి వాగ్వివాదాలు, విభేదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒక్క విషయం ఈ వారం కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారంలో అష్టమచంద్రుని యొక్క స్థితి కనబడుతూ ఉన్నది. దానివల్ల మానసిక అశాంతి, అజీర్తికి సంబంధించిన ఉదర సంబంధమైనటువంటి సమస్యలు ఇటువంటివి కొంత ఎక్కువగా ఉంటాయి. అయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. షష్ఠస్థానంలో రవి అలాగే బుధుడు ఉన్నప్పుడు లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి, ఐశ్వర్యం బాగుంటుంది, సమయానుకూలంగా చేతికి రావాల్సినటువంటి ధనం చేతికి అందుతుంది, ఖర్చులకు తగ్గట్టుగా ధనాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. అలాగే ఆరోగ్య పరిస్థితులు కూడా ఇందాక చెప్పినట్టు ఆయా సందర్భాల్లో కొంత మానసిక అశాంతి అలాగే చిన్నపాటి అనారోగ్య సమస్యలు మినహాయించి మిగతా ఏ ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నా వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు ఈ వారం ప్రధానంగా చూసినప్పుడు ఈ వారంలో ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అనగా ఉద్యోగం మారవలసి వచ్చినా, ఉద్యోగాన్ని వదిలిపెట్టవలసి వచ్చినా మరలా తిరిగి వెంటనే మరొక ఉద్యోగాన్ని పొందడానికి ఈ గ్రహస్థితి అతిశీఘ్రంగా పొందడానికి ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే మీ మీద నమ్మకంతో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా జీవించడానికి మీరు వేసుకునేటువంటి ప్రణాళికలు కానీ, మీకు మీరుగా తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, అవన్నీ కూడా కొంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అయినప్పటికీ కూడా వాటిని చక్కగా ముందుకు తీసుకెళ్లగలుగుతారు. ఆ నిర్ణయాలు ఫలించడానికి గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు చాలా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అవకాశాలను కల్పిస్తుంది, మానసిక ప్రశాంతతని ఇస్తుంది. అయితే జీవిత భాగస్వామితోటి కొత్త విభేదాలు, మాట పట్టింపులకి అవకాశాలు ఉంటాయి. ధనురాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే గోచారవశాత్తు మకర రాశి వారికి పంచమంలో ఉండేటువంటి బుధుడు, అలాగే గురుగ్రహము, అలాగే చంద్రుడు, ఈ గ్రహాలన్నీ కూడా యోగిస్తూ ఉన్నాయి. కానీ చాలామందిలో మకర రాశి వారికి గురుడు మారినా కూడా మంచి ఫలితాలు రావట్లేదు అనేటువంటి ఉద్దేశం ఉన్నది. ఇది గోచారము కాబట్టి ప్రధానంగా జాతకం బలంగా ఉంటే గోచార ఫలితాలు శీఘ్రంగా వస్తాయి. జాతకంలో గ్రహస్థితి బాగాలేనప్పుడు గోచారంలో ఎన్ని గ్రహాలు బాగున్నా ఈ ఫలితాలు మాత్రం రావు. ఈ విషయాన్ని ప్రధానంగా ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి.
దాదాపుగా 60% మంది పైగానే మకర రాశి వారికి గురుడు మారిన తర్వాత పరిస్థితులు బాగున్నాయి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇంకా బాగా లేకపోతే మీ మీ జాతకాల దోషం తప్పితే గురుని యొక్క దోషము కానీ మా దోషము కానీ లేదా గ్రహాల దోషం కానీ ఏమీ ఉండదు. ప్రత్యేకించి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలను చూసినప్పుడు పంచమంలో ఉండేటువంటి బుధ గురులు బుద్ధికి సంబంధించినటువంటి విషయాలపై చాలా విశేషమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఏ ఆలోచన వచ్చినా కూడా ఆ ఆలోచన సక్రమమైనటువంటి ఆలోచనగానే మీరు గుర్తించాలి. గురుడు పంచమంలో ఉన్నప్పుడు అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం, మీరు బాగుపడ్డానికి ఏం చేస్తే మంచిదో ఆలోచనలు వస్తూ ఉంటాయి. బుద్ధుడు కూడా దానికి సహకరిస్తారు, ఆయనే బుద్ధికారకుడు కాబట్టి. అయితే ఈ వారంలో ప్రధానంగా భృగు షట్కము, షష్ఠస్థానమందు శుక్రుడు ఉండడం, అష్టమచంద్రుని యొక్క దోషం ఉండడం వల్ల స్త్రీ మూలకంగా కొంత ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి మకర రాశి వారికి. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పుడు మాటలు వినడం ద్వారా కావాలని కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని తప్పుడు దోవలోకి తీసుకెళ్లడం ద్వారా కొంత బంధుత్వాన్ని కానీ లేదా మిత్రత్వాన్ని కానీ మీరు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. వాటి పరంగా కూడా కొంత జాగ్రత్తలు వహించాలి. ఇక ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాలను పరిశీలన చేసినప్పుడు ఉద్యోగ వ్యాపారాలు చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నాయి. వాటిలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ఉద్యోగం కోల్పోవడం కానీ లేదా ఉద్యోగంలో ఏదైనా ఇబ్బందులు వస్తాయేమో అనేటువంటి ఆలోచన కూడా అక్కర్లేదు. ఏ విధమైనటువంటి సమస్యలు కూడా ఈ రాశి వారికి లేవు. ఇక వ్యాపార పరంగా కూడా ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది. విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ మీరు అనుకున్నటువంటి రంగాల్లో నైపుణ్యతను మీరు అనుకున్నటువంటి రంగాల్లో రాణించడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కుటుంబ సభ్యులు మీకు సహకరిస్తారు. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలోనే సంచారం చేస్తూ ఉండేటువంటి శనేశ్వరుడు, అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ గురుడు ఈ రాశి వారికి ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. అయితే ఈ మూడు గ్రహాల ఇబ్బందిని ఒక్క గ్రహం తీసేస్తోంది, అది కుజుడు. రెండవది రాహు. ప్రధానంగా ఈ కుజరాహువులతో పాటు ఈ వారం బుధుడు, అలాగే శుక్రుడు, అలాగే చంద్రుడు ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలించడం ఒక అదృష్టమైనటువంటి విషయంగా చెప్పచ్చు. ఎందుకంటే 5 గ్రహాలు యోగించడం అనేటువంటిది చాలా అరుదుగా జరిగేటువంటి సంఘటన. రాశి చక్రంలో అన్ని రాశులతో పోల్చుకుంటే కుంభం వారికి మాత్రమే ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయి. సరే, దీనివల్ల ఉపయోగం ఏంటండి అంటే ఇటు రాహు శనిచ్చేటువంటి చెడు ఫలితాలను తీసేస్తారు. అనగా ఏలినాటి శని వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యసనాలు, జూదము ద్వారా కోల్పోయినటువంటి ధనము లేదా అన్యులకి ఇచ్చినటువంటి ధనం అది తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ధనాన్ని ఆ ద్రవ్యాన్ని తిరిగి సంపాదించేటువంటి స్థితిని మళ్ళీ వాళ్లే తీసుకొచ్చిస్తారని కాదు, ఆ పోగొట్టుకున్నటువంటి డబ్బు మళ్ళీ సంపాదించుకునేటువంటి పరిస్థితికి రాహువు కారణం. అది ఈ వారంలో జరుగుతుంది. ఇక కుజుడు తృతీయ స్థానంలో ఆగ్రహం కూడా ధనాన్ని ఇస్తూ ఉన్నది. అనగా విత్తలాభ సదారోగ్య అన్నారు. అంటే తృతీయం అష్టమాత్ అష్టమం కాబట్టి ఆరోగ్యాన్ని కుజుడు ప్రసాదిస్తూ ఉంటారు. అంతేకాక ఆర్థికంగా ఉండేటువంటి స్థిరత్వానికి కూడా ఆయన కారణమవుతారు. ఇలా ఆర్థిక పరంగా ఈ వారం కుంభరాశికి చాలా బాగున్నది. ఇక చతుర్థ పంచమ స్థానాల్లో ఉండేటువంటి బుధ శుక్రులు కూడా చాలా యోగిస్తూ ఉన్నటువంటి గ్రహాలు. వాటి వల్ల కూడా అటు ఉద్యోగపరంగా సమస్యలు ఏర్పడినా, కుటుంబ పరంగా సమస్యలు ఏర్పడినా, లేదా సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడినా, ఇలా ఏది ఏర్పడినా కూడా వాటి నుండి బయటపడడానికి అవకాశం వస్తుంది. అలాగే ఈ వారంలో ఉద్యోగ పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఉన్నటువంటి గ్రహగతులు కూడా యోగించడానికి అవకాశం ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల మనోల్లాసము కలుగుతుంది. ఏ పనైనా సరే మనం సాధించగలమనేటువంటి నమ్మకం ఏర్పడుతుంది. అలాగే స్త్రీలలో ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారు
ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నటువంటి రాహువు, ఏలినాటి శని, అలాగే గురుబలం లేకపోవడం, ఇవన్నీ ప్రధానమైనటువంటి ఇబ్బందులే. అయినప్పటికీ ఈ వారంలో ఈ రాశి వారికి చంద్రుని యొక్క బలం ఉన్నది, అలాగే రవి యొక్క బలం ఉన్నది, అలాగే శుక్రుని యొక్క బలం ఉన్నది. ఈ మూడు గ్రహాలు కూడా ఈ రాశి వారికి అనుకూలిస్తూ ఉండడం వల్ల గత వారాలతో పోల్చుకుంటే కొద్దిపాటి మానసిక ప్రశాంతత, కొద్దిపాటి అనుకూలత, ఆలోచించుకోవడానికి తగినటువంటి సమయం దొరికేటువంటి పరిస్థితులు మీనరాశి వారికి ఉన్నాయి. జీవితం అంతా కూడా చాలా గందరగోళం అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత సమయం మరలా మీకు దొరకడం అనేటువంటిది కూడా అదృష్టమే. అందులో చతుర్థ స్థానం ముందు శుక్రుడు సంచారం చేస్తూ ఉండడం వల్ల కుటుంబపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఏర్పడినా, ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏర్పడినా వాటి నుండి బయటపడడానికి ఆ శుక్రుడు మీకు యోగిస్తారు. అలాగే తృతీయ స్థానం ముందు రవిగ్రహం కూడా ఆరోగ్యం నిత్య సంతోష అన్నది శాస్త్రం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా జీవితానికి సంబంధించినటువంటి, పోషణకి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఉద్యోగాన్ని కోల్పోయినా లేదా కుటుంబ సభ్యుల యొక్క సహకారం లేకపోయినా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఆ రెండింటిని తిరిగి తీసుకొస్తుంది. కాబట్టి ఇది జీవితంలో కొంత ముందుకు పోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇక ఆరోగ్యం మిశ్రమంగా ఉన్నది, వ్యాపార పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి కొంత వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఏకాగ్రత లోపము, అలాగే అతి విశ్వాసము వల్ల దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మీనరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు. స్వస్తి.